కార్యకర్తల స్థాయి దగ్గర నుండి బీజేపీని బలోపేతం చేయడానికి పార్టీ నాయకులు అందరూ కృషి చేయాలని రేపల్లి పట్టణ అధ్యక్షులు అన్నం సాయి వర ప్రసాద్ సూచించారు. పట్టణంలోని కాటూరి రెసిడెన్సీలో జరిగిన బీజేపీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేపల్లె రూరల్ పరిధిలో బీజేపీని బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శులు జీవీఎల్ మోహన్ గౌడ్, రాంపల్లి జగన్నాథ శాస్త్రి పాల్గొన్నారు. ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అయిన నారగని గంగాధర్రావు ప్రోత్సాహంతో పలువురు యువకులు పార్టీలో చేరి అందరికీ కొత్త ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీఎల్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ, రేపల్లె రూరల్లో కొత్త చేరికలతో 2024లో బీజేపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు. మరియు మన కిసాన్ మోర్చా జిల్లా బాపట్ల పార్లమెంటు అధ్యక్షులు గుమ్మడి సాంబశివరావు గారు, పట్టణ అధ్యక్షులు సాయి గారు, అమ్మ సాయి గారు, ప్రముఖ న్యాయవాది గారు శ్రీనివాసరాజు గారు, రాఘవులు గారు, అదేవిధంగా ఏడుకొండల గారు వీరు పాల్గొనడం జరిగింది. వీరే కాకుండా ఇప్పటి వరకు ఈ రేపల్లె రూరల్ మండలంలో 28 పంచాయతీలు ఉన్నాయి. 28 పంచాయతీల నుండి మేజర్ సభ్యులు అటెండ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రేపల్లె టౌన్లో యువత పార్టీలో ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. వారు పార్టీ కొరకు బాగా కృషి చేస్తామని, రేపు వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకొచ్చే విధంగా ఈ బాపట్ల పార్లమెంట్లో రేపల్లె నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకొచ్చే విధంగా వీరంతా కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం.